భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో కీలకం. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సమర్థులైన నాయకుల్ని పాలకులుగా ఎంపిక చేసుకుంటున్నాం. జాతి నిర్మాణం, దేశ అభివృద్ధికి దోహదపడే ఆచరణాత్మక నిర్ణయాలు, పెద్దపీట వేసే నేతలను ఎన్నుకోవడం ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా సంక్షేమ పాలన పద నిర్దేశకుల ఎంపిక ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. ఇంతటి విలువైన ఓటును దేశంలో 20% మంది ఓటర్లు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానం అమల్లోకి వచ్చిన చాలా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరగడం లేదు. గడిచిన 2 దశాబ్దాల కాలంలో వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రంలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే పోలింగ్ సగటున 80% మించడం లేదు. పట్టణాల్లో ఓటింగ్కు హాజరు కాని వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. విద్యావంతులు, విద్యార్థులు, ధనవంతులు పోలింగ్ బూత్కు వెళ్లి క్యూలో నిలబడి ఓటు వేసేందుకు విముఖ చూపుతున్నారు. ఓటు ఎవరికేస్తే ఏముందిలే, అందరూ అందరేనన్న భావన వీరిలో పెరిగిపోతుంది. ఫలితంగా పోలింగ్ శాతం 60 నుంచి 68% ముగుస్తున్నది. దీని వల్ల సమర్థులైన నేతల ఎంపిక సాధ్యం కావడం లేదు. నేతల ఎంపికలో కీలకంగా వ్యవహరించే విద్యావంతులు ఓటింగ్కు దూరం కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతున్నది. దీన్ని నివారించేందుకు కేంద్రం, ఎన్నికల సంఘం ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయాలన్న ఆలోచనలో భారత్ ఎన్నికల సంఘం రూపొందించిన రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఆర్ఈవీఎం విధానం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాణం పోసేలా కనిపిస్తోంది. ప్రతి ఓటర్కు ఓటు వేసే అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో రూపొందించిన ఆర్ఈవీఎం విధానం సత్ఫలితాలను అందిస్తోన్నది. సరైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి ఓటు వేసే సౌలభ్యం కలుగుతుంది. దీనివల్ల దేశీయంగా ఓటు వేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి. వివిధ కారణాల రీత్యా పోలింగ్కు హాజరు కాలేని వివిధ వర్గాల వారు, వ్యాపారులు, ప్రయాణంలో ఉన్నవారు ఎక్కడో ఒక చోట ఓటు వేసే వెసులుబాటు కలుగుతుంది. యుఎస్, యూరోప్, గల్ఫ్ దేశాల్లో 3 కోట్ల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరిలో 3 కోట్ల 50 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఆర్ఈవీఎం విధానం అమల్లోకి వస్తే వీరంతా అక్కడి నుంచే ఓటు వేసే వెసులుబాటు కలుగుతుంది. 7 లక్షల కోట్లకు పైగా రిమిటెన్స్ రూపంలో భారత ఆర్థిక వనరులు పెంపుదలకు కారణమవుతున్న వీరందరినీ ఓటుకు దూరం చేయడం సముచితం కాదు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు సమర్థులైన పాలకుల ఎంపికలో వీరికి భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్ఈవీఎం విధానంపై సమగ్రమైన పరిశీలన జరగాల్సి ఉంది. వివిధ ప్రధాన రాజకీయ పక్షాల నేతల టెక్నాలజీ నిపుణులతో సంప్రదించి ఈ దశగా అడుగులు వేయాలి.